శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టడమే తప్ప ఇంకేమీ లేదని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గత 3 రోజుల క్రితం దేవస్థానంలో బంగారు గంటల్ని తీసుకువెళ్లామని ఆరోపణలు చేసినట్లుగా అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. గుడిలో ఉన్నది బంగారు గంటల కాదని, అవి ఒక గంట విలువ 250 ఉంటుందని ఈ 4 గంటల్లో మీడియా ప్రతినిధులకు చూపించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సుధీర్ రెడ్డికి ఎద్దేవా చేశారు. శివుడు ఎదురుగా ఉన్న సూక్ష్మనంది కూడా భక్తులకు సరిగా కనపడలేదని, ఉద్దేశంతో దాతలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సహకారంతో సూక్ష్మనందికి బంగారు తాపం చేయించడం జరిగిందని తెలియజేశారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఏంటంటే, 2 రోజుల క్రితం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కేవలం దేవాలయానికి సంబంధించిన అంశాల మీదే ప్రత్యేకంగా ఊరందూర్లు ఏర్పాటు చేశారు. నిన్న కొంత మాఘ పౌర్ణమి కాబట్టి ఆ యొక్క ఏటి ఉత్సవంలో బిజీగా ఉన్న కారణంగా నిన్న మాట్లాడలేకపోయినాం. ఈరోజు తెలియజేస్తున్నాం వాటి వివరాలన్నింటినీ కూడా. ఈ మీడియా ముఖంగా ఆయన తెలియజేసిన ప్రతి అంశానికి కూడా తెలియజేసుకుంటూ వస్తున్నాం. ఒకటి, శ్రీకాళహస్తిలో దేవస్థానంలో ఏర్పాటైండే ఏకశిలా ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం మీద సూక్ష్మ నంది ఉంటుంది. సూక్ష్మ నందిని దర్శనం చేసుకుంటే మనకేందంటే పునర్దర్శన ప్రాప్తి కోసం సూక్ష్మనందిని మనం దర్శిస్తే తిరిగి మళ్ళా పునర్దర్శన ప్రాప్తి కలుగుతుంది అనేది నాడునుడి. అయితే ఆ నంది, నందీశ్వరుడు పైనుండే నందీశ్వరుడు సూక్ష్మ నందీశ్వరుడు కాబట్టి అందరికీ విజిబుల్గా కనపడడం లేదనే ఉద్దేశంతో మా యొక్క గౌరవ శాసనసభ్యులు బిఎఫ్ మసూరెడ్డి గారు తన సొంత నిధులతో ఒక కవచాన్ని ఏర్పాటు చేశారు. ఆ కవచం అక్కడ నిలబడాలంటే దానికి ప్లాట్ఫారంగా కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ నందికి ఒక కవచాన్ని ఏర్పాటు చేశారు. ఆ హడావిడి శివరాత్రి బ్రహ్మోత్సవాల ముందు ఏర్పాటు చేసిన ఆ నంది కవచము గోల్డ్ షేడింగ్ పోయినందువల్ల తిరిగి దాన్ని మళ్ళా తొలగించి బంగారు పోత ఏర్పాటు చేసినారు. దానికి ఒక 5 లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా దానికి తన సొంత ఖర్చు ఏర్పాటు చేసినాడు. అక్కడ నందీశ్వరుడికి కవచము, నందీశ్వరుడికి పీఠము, ఆ రెండు గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేస్తే అక్కడ పూర్వంలో మనకు రాగి కమ్మితో వేలాడుతూ గంటలు ఉండేటివి, అవి తీసేసిన తర్వాత గొలుసుతో గంటలు ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క గంటని కోట్ల రూపాయలకి, 100 కోట్లకి అమ్ముకునేసినారు బిఎఫ్ మోసన్ రెడ్డి అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఆరోపించారు. సుధీర్ రెడ్డి గారు గంట కొనుగోలు చేయాలంటే ఏ గంట అయినా కూడా 100-200 రూపాయలనే గంట వస్తుంది. ఆ సైజు గంటలే అక్కడ ఉన్నాయి. అవి 1000 కోట్లు పోయేది, 100 కోట్లు పోయేది, 1 కోటి రూపాయలు పోయేది, 1 లక్ష రూపాయలు పోయేది, పోయేది కాదు. అది కనీస పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే రాజగోపురం దగ్గర ఎదిగినిందంటే అవును ఈనేసిందని చెప్పి పోయి చూసే రకంగా ఉంటే అది రాజకీయాలకు పనికిరాదు. ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానం మీద మొట్టమొదటి రాజకీయంలో మీ నాన్నగారు శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్గానే పనిచేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక సేవలు కాళహస్తిలో దేవస్థానానికి అందించినప్పటికీ ఏ రోజు కూడా ఆయన దేవస్థానం మీద ఏ రోజు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ముఖ్యంగా మొన్నటికి ఇంటర్వ్యూలో కూడా మా నాన్న ఎప్పుడు వచ్చినా కూడా అరగంట వచ్చినా కూడా 25 నిమిషాలు పబ్లిక్తోనే మాట్లాడు, 5 నిమిషాలు కూడా మా కుటుంబంతో ఉండేవాడు కాదు. ఆ 25 నిమిషాలు చెరువులు నిండాయా, బావులు నిండాయా, వానలు పడినాయా, వ్యవసాయం ఎట్టుంది అని అన్ని విషయాలు
మా నాన్నగారు మాట్లాడేవారు అన్నారు. మీ నాన్నగారు మాట్లాడేది వాస్తవం అయినొచ్చు కానీ కానీ నువ్వు మాత్రం హైదరాబాద్ నుంచి కాళహస్తికి వచ్చినా దుబాయ్ నుంచి కాళహస్తికి వచ్చినా ఎక్కడి నుంచి నువ్వు కాళహస్తికి వచ్చినా కూడా మాట్లాడుతూ ఉండేది ఒకటే ఒకటి దేవస్థానం 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 మీద విపరీతమైన ఆరోపణలు చేయడం వల్ల నీకే మంచిది కాదు వ్యక్తిగతంగా కూడా మంచిది కాదు అది పరమేశ్వరుడు వైలింగేశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఇక్కడ ఆయన చేస్తే ఏ ఆరోపణైనా కూడా గతంలో రకరకాల ఆరోపణలు చేసి అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చాం మొన్నటికి మనం చూస్తే కూడా ఒక గోడ పగల కొట్టేస్తే దాంట్లో కూడా లక్ష్మీదేవి విగ్రహం ఉంది బిందులు ఉన్నాయని చెప్పేసినట్టు ఒక గుడిగా ఆ పాత రాతి కట్టడం ఇటుకరాయి కట్టడం అని చెప్పి స్పష్టంగా విజువల్గా తెలుస్తానని కూడా ఆరోపణ చేశావు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ అట్లా ఇచ్చారు చేసాము అది పొరపాటే అంటాడు ఒకటి మనం దేవస్థానం మీద రాజకీయాలు చేయకూడదు రాజకీయాలు చేయాలా అంటే వేదికలు ఉన్నాయి రాజకీయాలు చేయాలా ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఉన్నప్పుడు రాజకీయం చేయాలా రాజకీయం అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా ప్రజలకు ఏదన్నా రేషన్ కార్డు రావట్లేదు ఇళ్ల పట్టాలు రావట్లేదు ఇల్లు స్థలాలు రావట్లేదు లేదా ఇంకేదన్నా హాస్పిటల్ ప్రాబ్లము పోలీస్ స్టేషన్ ప్రాబ్లము ఏదన్నా అంటే దానికి నువ్వు వెనువెంటనే స్పందిస్తూ ఉంటే పబ్లిక్లో అబ్బా అతను గెలిచినా ఓడినా కూడా పబ్లిక్లో ఉన్నాడు సర్వీస్ చేస్తున్నాడు అనే మాట ఉంటుంది 2014లో ఓడిపోతే కూడా ఎమ్మెల్యే మసూదనరెడ్డి గారు ఆ రోజు నుంచి 2019 వరకు కూడా పబ్లిక్తో పూర్తిగా టచ్లో ఉండబట్టే పబ్లిక్ సేవ చేయబట్టే 2019లో గెలవగలిగినారు రెండో విషయం ఇప్పుడు వాటిని కూడా మనం ఇక్కడ తెప్పిస్తున్నాం గంటలు అమ్మేసినారంటే రెండు రకాల గంటలు ఉన్నాయి ఒక గంటలు కాదు కమ్మితో ఏర్పాటైనప్పుడు ఉండే గంట ఉంది అదేవిధంగా గొలుసుతో చేసినప్పుడు ఉండే గంట ఉంది ఆ గంటలు ఇప్పేటప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడా చైర్మన్ ఉన్నాడా ఈవో ఉన్నాడా లేదా ఇది జరిగిందా అన్నీ చెప్తా ఉండే మసూదనరెడ్డి గారు ఎస్పీఎఫ్ పోలీస్ అక్కడే ఉంది టెంపుల్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఉన్నారు దాంట్లో ఏమి దింపారని చెప్పి పంచనామా రాసుకున్నారు వాటిని అట్టే అలంకార మండపంలో ఏర్పాటు చేస్తున్నారు వాటిని కూడా మీకు మీ ముందు ప్రజెంట్ చేయబోతాం చూడండి వాటిని అదేవిధంగా రెండో అంశము దూర్జడి కళాపీఠం దూర్జడి కళాపీఠం అనేది మనకు తెలిసి సుధీర్ రెడ్డి గారికి గుర్తుందో గుర్తులేదో అంత చిన్న వయసులో ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నాడో లేదో తెలియదు ఇప్పుడు కూడా అతనికి భక్తిభావము ఆధ్యాత్మిక భావం అనే ఆలోచనలు ఉన్నాయో లేవో తెలియదు కానీ మా చిన్నతనంలో అయితే మొదటి భిక్షాలగాలి గోపురంలో ఎంటర్ అవ్వడమే అక్కడ కార్ పార్కింగ్ ఉండేది అక్కడ ఒక చిన్న స్టేజీ కూడా ఉండేది ఆ స్టేజీ మీదనే మన సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉండేవి అటేటప్పుడు నాలుగు వీధుల్లో ఉండే వ్యాపారస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ అక్కడికి వచ్చి కూర్చొని ప్రతి సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేవాళ్ళు ఇప్పుడు శ్రీరామూర్తి అన్న ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ దానికి దూర్జటి కళాపీఠం అనే నామకరణం కూడా చేసి అప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినారు పెద్ద ఎత్తున ప్రాంగణం దూర్జటి కళా ప్రాంగణం అనే నామకరణం చేయడం జరిగింది అప్పుడు ఏంటంటే ఆయన వివిధ వర్గాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి కార్యక్రమాన్ని అక్కడ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు ఇప్పుడు అక్కడికి ఎందుకు పెట్టుకున్నామంటే గాలిగోపురం మనం మాస్టర్ ప్లాన్లో రాబోయే డయాస్ కూడా అక్కడే వస్తుంది దూర్జటి కళాపీఠం కూడా అక్కడే వస్తుంది అద్భుతంగా అక్కడ తయారు చేయబోయేదానికి ఇప్పుడే అక్కడ ఏర్పాటు చేద్దాము అది కాకుండా పట్టణ ప్రజలందరూ కూడా విజిబుల్గా దగ్గరగా ఉంటుంది అందరికీ వాకబుల్గా ఉంటుంది అన్ని ఆలోచిస్తూ అక్కడ ఏర్పాటు చేసాము కానీ దీని ఎత్తుకుపోయి అక్కడ ఏర్పాటు చేస్తారు దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఎవరికి చెప్తారంటే ఎవరికి ఎవరు ఎవరు చెప్పరు ఇది శ్రీకాళహస్తి దేవస్థానంలో అవకాశం ఉన్నంతవరకు ఏదైనా మార్పులు చేయాలి అనుకుంటే ట్రస్ట్ బోర్డు సభ్యులు కూర్చుంటారు ట్రస్ట్ బోర్డు కూర్చుంటుంది అధికారులతో కూర్చుంటారు చర్చించి సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయనుకుంటే మార్పులు చేర్పులు చేసుకుంటాం అందులో భాగంగానే ఇప్పుడు గాలిగోపురం పడిపోయి 2010లో పడిపోయింది 2014లో మళ్ళా ఆ పక్కనుండే షాపులన్నింటినీ కూడా ఎక్వైర్ చేసుకున్నారు వాటన్నిటికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చేసినా కూడా
ఆ 40 అడుగుల రోడ్డు ఈ రోజుకి కూడా దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ కాకపోతే అక్కడ ఉన్న ఒక నిర్వాసితుడితో వాని కాంపెన్సేషన్ ఇవ్వడం వల్ల ఇకపోవడం వల్ల కొంత ఇబ్బంది పెడతా ఉంటే అతని పర్సనల్ గా కూర్చున్నాం రిక్వెస్ట్ చేసినాము రాబోయే బ్రహ్మోత్సవాల్లో మనకంతా బాగుంటుంది మీ కుటుంబానికి కూడా బాగుంటుంది నా మాట ఏనండి అని చెప్పి వాళ్ళని దాదాపు 2-3 సార్లు కూర్చొని వాళ్ళ అంగీకారం తీసుకొని అక్కడ రోడ్ ఫార్మేషన్ చేస్తున్నాం ఆ రోడ్ ఫార్మేషన్ అయిపోతే తేరు వీధి నుంచి మనకు దిగువసన్నిధి వీధి వరకు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా అట్టే మనం డైవర్ట్ చేసుకోవచ్చు ఏ దేవుడు ఊరేగింపున్నా కూడా అదే విధంగా మన యొక్క రామసేతు వంతెన నుంచి రామ మందిరం వరకు కూడా డబుల్ రోడ్ ఫార్మేషన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగాలే ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే దానికి కూడా కారణం చెప్తాం ఒకటే కారణం మనకు కళాస్థలో ఉండే కాంట్రాక్టర్లో బీటీ రోడ్ వేయగలిగింది సంగటి రామచంద్ర రెడ్డి అన్న వాళ్ళు 3 సార్లు టెండర్ కాల్ఫర్ చేసినా 3 సార్లు వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలే వాళ్ళని కూడా ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అనేసి వాళ్ళనే పిలిపించి నిన్న వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని 4 రోజుల క్రితం మళ్ళా 3 రోజుల్లో టెండర్ కాల్ఫర్ చేసి వాళ్ళని పార్టిసిపేట్ చేయించి వాళ్ళ దగ్గరనే వర్క్ చేపిస్తున్నాం అంటే ఎమర్జెన్సీ నీడ్స్ కొన్ని ఉంటాయి అక్కడ రోడ్ అయిపోయిన తర్వాత మధ్యలో డివైడర్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది అనేసి దూర్జడి కళాపీఠం గురించి ఆ విధంగా చెప్తున్నాం 27 మెట్లు అన్నారు జల వినాయకుడి కాడి నుంచి 27 మెట్లు వాస్తవమే అది కామ్య మోక్షానికి మనకున్న 4 మార్గాల్లో ఆ మార్గం ద్వారా 27 మెట్లు 27 నక్షత్రాలకు సంకేతకంగా ఏ నక్షత్ర దోషం ఉన్నా కూడా ఆ ద్వారం ద్వారా వస్తే శివయ్య దర్శనం చేసుకుంటే మంచిది అనేది దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు అక్కడున్న మెట్లని కనీసం చిన్న శీల కూడా కొట్టేదానికి అనుమతి లేదు దాని మీదే మనం మెట్లు ఫామ్ చేసాం ఎందుకంటే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం మాత్రమే దాన్ని ఏర్పాటు చేశాం మన ఆస్థాన గురుకులు ఉన్నారు కదా స్వామినాథన్ గురుకులు ఆయన 75 క్రాస్ అయినాడు ఆయన నేను ఈ ద్వారం గుండా వచ్చి 34 ఏళ్ళైంది అని చెప్పి నిన్న చాలా ఉత్సాహంగా ఆ మెట్లు ఎక్కాడు మెట్లు దిగాడు ఇది చాలా కంఫర్ట్గా ఉన్నాయని అటువంటి వయస్సులు కూడా ఇబ్బంది లేకుండా ఆ మెట్టు ద్వారా దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం మాత్రమే దాన్ని ఏర్పాటు చేశాము ఆ నక్షత్రాలు ఆ యొక్క సంస్కృతి ఆ సాంప్రదాయాల్ని మనం చెడగొట్టడానికి కాదు ఏ ఒక్క కట్టడానికి కూడా తోసివేయడం కానీ కేవలం అక్కడ ఐరన్ ఫ్రేమ్లు ఏర్పాటు చేసాం ఐరన్ ఫ్రేమ్ టు ఐరన్ ఫ్రేమే జాయింట్ చేసాం కానీ కింద దానికి ఎక్కడికి కూడా కనెక్షన్ అనేది ఏ ఒక్క మెట్టుకు కూడా ఒక చిన్న మేక్ కూడా కొట్టలేదు దాన్ని మీరు కూడా పరిశీలించగలరు నెక్స్ట్ 4 మాడా వీధుల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ గురించి చెప్పారు 40 ఏండ్లు రాజకీయం చేసిన మీ కుటుంబంకి అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలని చెప్పి తిరుపతిలో చేశారు ఇతర ప్రాంతాలంతా చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేయలేకపోయినారు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది పోయి అది దేవస్థాన ఫండ్ కాదు గవర్నమెంట్ ఫండ్ ద్వారా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్కు 15 కోట్ల రూపాయల బడ్జెట్లో చేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న 4 మాడా వీధుల్లో ఉన్న లైటింగ్ సిస్టమ్ మాత్రమే దేవస్థాన ఫండు అది కూడా 2 కోట్ల బడ్జెట్ అయితే అతను లెస్లో పోయి మనము 1.50కే 1 కోటి 50 లక్షలు ప్లస్ జిఎస్టీతోనే అతనికి ఇస్తున్నాం 2 కోట్ల బడ్జెట్తో మనం టెండర్ క్వాలిఫై చేసాం అతను లెస్లోనే పాడుకున్నాడు లెస్లోనే ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది అది కూడా ఏంటంటే రేపాయిల్లుండా వస్తాయి అవింటే వాటన్నింటినీ కూడా మనం ఈ 2-3 రోజుల్లోనే లైటింగ్ చాలా అద్భుతంగా వచ్చినాయి వాటి ఫొటోస్ కూడా మీకు ఇస్తాను నేను అది 4 మాడా వీధుల్లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇది మన ప్రాంతానికి మన దేవస్థానానికి కానీ మనకు ఒక ఆధ్యాత్మిక వాతావరణం 4 వీధుల్లో తిరిగేటప్పుడే ఆ యొక్క ఆలోచన వస్తుంది కాశీలో ఇప్పుడు చూసాం మనం ప్రతి చోట లైటింగ్ సిస్టమ్ ఎటుంటుందంటే ఒక చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది అటువంటి వాతావరణం తీసుకురావడానికి దాన్ని ప్రయత్నించాం ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే శివం టు శివం రోడ్డు శివం టు శివం అనేది మనకు 5 బ్రిడ్జీలు కనెక్ట్ అవుతున్నాయి మన కాళహస్తి పట్టణంలోకి ఎంటర్ అయ్యేదానికి ఆ 5 బ్రిడ్జీలకి వారధిగా దాన్ని ఏర్పాటు చేస్తూ అర్ధనారీశ్వరుడి గుడి నుంచి జల వినాయకుడి వరకు రోడ్ ఫార్మేషన్ అది
अच्छे जल विनायक वरुक रोड फार्मेसन उंटे इप्पुडु मन राम सेतु वंतन दग्गर नुंचि ऑलरेडी मनं चेस्तुन्नां इप्पुडु रोड अत उंदि राम सेतु वंतन वरकु अंटे राम सेतु वंतन नुंचि अर्धनारीश्वरुडि गुडि वरकु 2 किलोमीटर 2.71 किलोमीटर्स आ 2.71 किलोमीटर्स लो कूडा फस्ट राम सेतु नुंचि श्मशान वाटिकि वरकु 400 मीटर्लु आ 400 मीटर्लकु सिमेंट रोड वस्तुंदि అదే విధంగా 450 మీటర్లకు రిటైన్ వాల్ వస్తుంది ఇప్పుడు మనకి ఇటుపక్క రిటైన్ వాల్ ఉంది కదా అదే విధంగా రిటైన్ వాల్ వస్తుంది అక్కడ ఆ రిటైన్ వాల్ వచ్చిన తర్వాత 36 మీటర్లతో మనకు ఫ్లైఓవర్ వస్తుంది ఎందుకంటే ఈ సమాధికి పోయే వాళ్ళకి శ్మశానానికి పోయే వాళ్ళు శవాన్ని తీసుకుపోయేటప్పుడు అదే రోడ్డు మీద కాకుండా అక్కడ మాత్రం ఒక 36 మీటర్స్ తో ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది అక్కడి నుంచి అర్ధనారీశ్వరుడు వరకు బీటి రోడ్ వస్తుంది బీటి రోడ్ తో పాటు లైటింగ్ డివైడర్లు ఇవన్నీ కలిపి బడ్జెట్ ఎంత అంటే 19 కోట్ల 20 లక్షలు 19 కోట్ల 20 లక్షలకు మాత్రమే మనకి ఇప్పుడు టెండర్ కాల్ ఫర్ చేసింది వర్క్ జరుగుతా ఉండేది అయితే మాయక మిత్రుడు సుధీరుడు గారు చెప్పడం ఏందంటే 40 కోట్లు 50 కోట్లు పెట్టేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు 29 అంటే 10 కోట్లు మళ్ళా ఆయన పెంచేస్తే దేవస్థానం యాడ్ నుంచి ఇవ్వాలా 19 కోట్ల 20 లక్షల రూపాయలు టెండర్ ఆన్లైన్ లో మనం ఓపెన్ చేసి చూస్తే ఏదేది ఎంతకి టెండర్ కాల్ ఫర్ చేసినారని ఈజీగా తెలుస్తది ఈ నాలుగు అంశాల మీద స్పష్టత తెలియజేస్తూ ఒకటి చెప్తున్నాము రాజకీయాలు మధుసూదన్ రెడ్డి గారి మీద చేయాలనుకుంటే చాలా బ్రహ్మాండంగా రాజకీయాలు చేయొచ్చు ఈ విధంగా ఈ గంట కాస్ట్ ఎంత పడుతుంది చెప్పండి ఈ గంట కాస్ట్ ఎంత పడుతుంది 200 రూపాయలు ఇస్తే గంట వచ్చేస్తుంది బంగారు గంట పెట్టేదానికి మనకు గంటలే బంగారం పెట్టినప్పుడు కవచం ఎందుకు పెట్టుంటారు పూర్వీకులు కవచం ఎందుకు పెట్టుంటారు ఆ రోజుల్లో బంగారంకి గంటలో పెట్టేసినారంటే కాదు గారు ఈ ఈ గంట ఉండండి ఒక నిమిషం ఆర్చ్ కట్టామన్నమాట ఒక డోనర్ వచ్చాడు ఎమ్మెల్యేనే పక్కన పెట్టండి ఒక డోనర్ వచ్చాడు నంది కవచం ఉందా నందీశ్వరుడికి మేము కవచం చేయించాలనుకున్నారు అక్కడ యువ దేవుని తీసుకుంటారప్పుడు ఒక టెంపుల్ ఇన్స్పెక్టరు టెంపుల్ సూపరింటెండెంట్ను వాళ్ళు పెట్టుకునేసి దానికి ఏం కావాలో మెజర్మెంట్ తీసుకొని పంపిస్తారు అండర్గ్రౌండ్ కేబులింగ్తో పాటే లైటింగ్ కూడా గవర్నమెంట్ ఫండ్స్తోనే చేయాలని చెప్పి ఆలోచించి ఆ నాగార్జున రెడ్డి గారు రిటైర్డ్ జడ్జి గారు చైర్మన్ ఆయన ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఆయన ద్వారా మనం మాట్లాడుకుంది అప్పుడు పోల్స్ సిస్టమ్ అంతా డిజైనింగ్ కూడా వాళ్ళకే ఇచ్చాం కాకుంటే వాళ్ళు దీన్ని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అయిపోయింది అనేసి అక్కడికి ఆగిపోయినారు ఇక్కడికి అండర్గ్రౌండ్ కేబులింగ్ వరకు ఆగిపోయినారు ఆగిపోతే దాన్ని మనం ఇంకా లైటింగ్ సిస్టమ్ని మళ్ళీ వాళ్ళు పోల్స్ అన్నీ తీసేస్తామని చెప్పి అంటే వాళ్ళ దగ్గర కూడా మనం రిక్వెస్ట్ చేసుకున్నాం 3-4 నెలలు అట్టే లాగాం పోల్స్ కూడా రిమూవ్ చేయనీయకుండా సరే వన్ సైడ్ లాగినారు ఇంకొక సైడ్ అయినా పెట్టి పెట్టండి ఎలక్ట్రికల్ మన స్ట్రీట్ లైట్స్ దెబ్బతినకుండా పెట్టించాం తరువాత ఎండోమెంట్ ద్వారా తీద్దామని చెప్పేసి దానికి ఒక ఎస్టిమేషన్స్ దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దానికి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి ఎస్సీ గారు మా ఎస్సీ గారు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలే మనం ఎందుకు పెట్టాలా స్ట్రీట్స్కి పోయేసి విదిన్ ద కాంపౌండ్లో పెట్టడం లేదు కదా 4 స్ట్రీట్స్కి మనం ఎందుకు పెట్టాలి లైటింగ్ అనేసి ఆయన కొరివేసినా కూడా మళ్ళీ ఆయనతో మాట్లాడించి సి గారితో మాట్లాడించి అందరితో మాట్లాడించుకుని ఒక టెండర్ ప్రాసెస్ జరిగింది టెండర్ ప్రాసెస్ ఎస్టి ఇవన్నీ అయ్యి అక్కడి నుంచి మనకు ఓకే అయ్యి వర్క్ ఆర్డర్